సింహరాశి వారికి అనుకూల మార్పులు ఏర్పడతాయి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరము. నూతన వ్యాపార ప్రారంభం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. నూతన స్నేహాలు సత్సంబంధాలు అనుకూలంగా పరిణమిస్తాయి. ప్రత్యేకంగా జీవిత భాగస్వామి తరపు నుండి కొన్ని స్నేహాలు బంధుత్వాలు ఉపకరిస్తాయి. తద్వారా ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు. దూర ప్రయాణాలలో అపశృతులు చోటు చేసుకోవచ్చు. వాహన భద్రత విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరము. అనివార్య కారణాల నిమిత్తం దూర ప్రయాణాలు చేయవలసినట్లయితే శివాలయంలో అభిషేకం చేయించుకొని స్వామివారి వీపూదినిని ధరించండి. అనుకున్న కార్యక్రమాలలో అనుకున్న విధి విధానంగా అయిన వాళ్ల సహాయ సహకారము ధనరూపేణ కూడా అందుతుంది. రుణాలను కొత్తగా చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. లాయర్లకు డాక్టర్లకు మంచి పేరు గుర్తింపు ఉన్నప్పటికీ క్లయింట్లు తగ్గుముఖం పట్టే విధంగా పరిస్థితులు ఉండవచ్చు. కాస్తంత జాగ్రత్తలు తీసుకోవడం అనేది అత్యంత అవసరమైన అంశము. మన కింది స్థాయి ఉద్యోగస్తులు సరిగ్గా సమాధానం చెప్పక ఇతరితర విషయాల ద్వారా మనం నష్టపోయే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. దీనికి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా అవసరము. బ్యూటీ పార్లర్ వ్యాపారస్తులకి బంగారపు వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది. పెట్టినటువంటి పెట్టుబడులకు రెట్టింపు ధనాన్ని అందుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. నూతన వస్తువులు వస్త్రాలు విలువైన ఆభరణాలను కొనుగోలు చేయగలుగుతారు. ధనరూపేణ సహాయం మాత్రం ఎవ్వరికీ మీ చేతుల ద్వారా చేయవద్దు. ఎవరి ధనాన్ని మీరు తీసుకోవద్దు. లేదా మీరు ఎవ్వరికీ కూడా ధనరూపేణ సహాయం చేయొద్దు. ఇందుకు పరిస్థితులు అనుకూలంగా లేవు. ఆరోగ్య విషయ వ్యవహారాలలో ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరం. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా అనారోగ్యాల బారిన తొందరగా పడే అవకాశము ప్రమాదము ఉంది. అప్రమత్తంగా ఉండండి. గోసేవా పూజ కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు ఖచ్చితంగా అవసరం అయితేనే ఇల్లు కదలండి. లేదా అవసరం లేదనుకున్నట్లయితే వదిలేసి తర్వాత వెళ్ళగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఆధ్యాత్మిక ధోరణి మరింత పెరుగుతుంది. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు పింక్ కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకం ద్వాదశ ఆదిత్య నామాలను క్రమం తప్పకుండా చదవండి. రుణ బాధలు అధికంగా ఉన్నవారు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించి ఒక్కసారైనా అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి.